పెళ్ళికూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పకనే. అమ్మయ్య చీర కట్టుకోవడా. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునే వాడు అంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఏ ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవదిని పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను నా పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు రెండు ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా మూడు ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదృసు. నా దగ్గరేనే ట్రిక్స్. ఓయ్ మర్యాదగా చెప్పు. నువ్వెవరు? ఆయ్ తొందరపడి కాలెత్తుకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్. భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేం అవుతుందిరా? ఏమయ్య భద్రం ఏంటి ఇది? ఇలాంటి వాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామే. బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది. నీ వల్ల నోరు ముసలు వెళ్ళి వాడు రెడీ తీసుకురా. ఏంటి ఎక్కడ ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోను బట్టి వీడే వంతవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరగలు అయ్యేవి. పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను. శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జనం మొదలైందిరా. ఇదిగో చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడేమిటి. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నానైనా బీపీ షుగరు పైల్స్ నా బొంద నా బోనే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మావయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తా, పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తా. ఇదిగో పాత గుడ్డలకి. ఓ స్టీల్ సామాన్ అయినా ఇట్రా 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 ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిలుకు సక్క ఉంటే తీసేవా. డబ్బులు ఇస్తావా? అది తీసుకుని పొద్దున చూసా గానీ ఇది ఇచ్చి బటనీలు అడుక్కుంటాను. ఎప్పుడ టిఫిన్ వెళ్ళిపోద్ది. రావాలి బాబు రావాలి. జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు. మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 rupees. మరే చదాష్, మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, మీరు ఇల్లు ఎప్పుడు కడతారో. ఏ శాతం అలాగే ఉంటుంది. అదే ఫేషలే డేవిడ్ కేడి. వేరే అవసరం లేదు. 2 rupees. జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు. అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజు ఫైట్ అవుతుంది. ఆ ఫైటే మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది. నిజంగా పెళ్లి అవుతుంటావా? 100%. పివి నరసింహన ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే సబాస్. అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే సబాస్.
అవునా రే, గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా? లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది. బుద్ధి లేకపోతే సరే, ఎవరైతే మనిషే కదా. గొడవ అతని వల్ల అయినా రావచ్చు, నీ వల్ల అయినా రావచ్చు. అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఏడా పెడా ఫైటింగ్ చేసేయాలి. గుల్లవుతుందేమో. కాదు, పెళ్లి అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ వెళ్ళు. నా లూయిసాతో నా పెళ్లి పెరిటే ఇక చూడు చూపిస్తాను అడాక. అరుగో ఎవరో యంగ్ కపులు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు. నిలువవే వాళ్ళు కనుల దానీ హంస నడకదా. హే బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. వీడేం మాట్లాడేంటి? ఇచ్చిన చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్కడ కొన్నావేంటి? వీడేం మాట్లాడేంటి? ఇచ్చిన నాకు కావాలి, ఇస్తావా? ఏం బ్రదర్, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంట బ్రదర్? అమ్మాయి నచ్చిందా? అమ్మా, అయితే వీడు ఆ టైప్ అనమాట. మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు. ఎత్తుంటే అలుపు జొలుపే ఉన్నది. ఇద్దరు ఒకట తమ్ము ఉంటే రండ్రా, తుమ్ము లేపేస్తాను. మొగాళ్ళు అయితే రండ్రా, చూపిస్తాను నా తడాక. ఈ చూసి కరిచేలాగా ఉన్నాడు. అయితే ఏం చేద్దాం గురు? ఏంటబ్బా ఇది, చిన్న గొడవనే పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదేలా? ట్రైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మా, ఆ మాట అడగడానికి నువ్వెవడరా డొక్కు? ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటావా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాపేటి చెప్పలా మొహం నువ్వును. తప్పగా అమ్మా, ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకరా, నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా, ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటుతోమో వేదమ్మి. పక్కన నలిపేస్తా, చంపేస్తాను. చంపేస్తావా? ముందు జుత్తులు పెట్ట. వదిలిపెట్ట. వదులుతావా లేదా? వదల. వదలిపోయావో? ఏం చేస్తావరా? నేనేం చేయను. జుత్తురంగా నీ చేతికి అంటుకుంటుంది. అమ్మా, వీడు వెళ్ళిపోతాడు ఏంటి? పొరపాటు మంచేడేమో, మనమే తక్ చేద్దాం. లాభం లేదు. అయ్యో అమ్మో, అమ్మో, అయ్యో అయ్యో, అమ్మో మళ్ళీ కొట్టాడు. అమ్మో మళ్ళీ కొద్దులే బాబోయ్, బాబోయ్, అమ్మో బాబోయ్, కొద్దు పెట్టాలి. అయ్యో బాబోయ్, అమ్మో, అమ్మో, అమ్మో. అరి, అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటినేవి? నా దగ్గర ఉన్నాయలే. ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకు, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పదా పదవే. లక్ష్మీ కొలతలు రాసుకో. అలాగే ఒకటి రెండు. ఈ జానను తర్వాత తీసుకుందువు, కానీ ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. పన్నెండు జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివే. అది సరే గాని, నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? నీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బొండ ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నాడా? చెప్పు. వాణ్ణి ఏ పాత్ర కాపాడాయి విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలు అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలు అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయ బాహుళీ అబ్బా.